వెల్కమ్ టు అవర్ షో జోష్ ఎంటర్టైన్మెంట్ కి కరోబెడ్రా. ఈ రోజు మన జోష్ ప్రోగ్రామ్ వచ్చేసింది విజయస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ. ఫార్మసీ స్టూడెంట్స్ అంటే సాఫ్ట్ గా లవర్ బాయ్ల లాగా ఉంటారనుకున్నారా? లోపల రచ్చ రచ్చే. మొత్తానికి అయితే రేణు సూపర్ ఎనర్జీ ఉంది, సూపర్ గర్ల్స్ అదిరిపోయింది. వీళ్ళ ఎనర్జీతో ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా మనం ఫస్ట్ రౌండ్ కి వెళ్ళిపోదాం. Yes, మన ఫస్ట్ రౌండ్. ఫస్ట్ రౌండ్ లో ఫనీ ఫనీ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు క్రేజీ క్రేజీ ఆన్సర్స్ ఇవ్వాలి. రెడీయా? మీ ఫస్ట్ క్వశ్చన్, ఈ టైం తొందరగా అయిపోతే బాగుండని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? జాబ్ లో రూపాయలు లేనప్పుడు లవర్ తో బయటికి వెళ్ళాం. చాలా కష్టం అనిపిస్తుంది. ఇలాంటోళ్ళే పీక తింటారు, అరే అది కొనిరా ఇది కొనిరా. బేబీ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, బేబీ నాకు గప్చుప్ తినాలనిపిస్తుంది. చిట్టిబాబు నా కోసం తల తాకట్టు పెట్టైనా తీసుకొస్తాడు, కార్తిక్ పీక కోసైనా తీసుకొస్తాడు కదా. ఆ తలని వేలం పాటేస్తున్నాం, ఎవరు పాడుతున్నారు పాట? బిల్డప్ ఎక్కువ. ప్రియాంక పాట పాడు. 50 పైసలు 50 పైసలు ఒకటోసారి. 50 పైసలు 1 పైసా 51 పైసా ఒకటోసారి. అమ్మ ఎందుకమ్మ అంత 50 పైసలు పడుతున్నారు, ఎందుకంత తక్కువ? ఆ ఫేస్ కదా ఎక్కువ. నాకు ఏడుపు వస్తుందిరా. ఆయన తలకాయకి 50 పైసలు ఎందుకు పాడారు మీరు? నీలాంటి దరిద్రపు కొట్టి విధమని నేను ఎక్కడ చూడలేదురా. నా పేరు గంగోత్రి. గంగోత్రి, ఈ టైం తొందరగా అయిపోతే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? ప్రిన్సిపల్ సార్ క్లాస్ పీకినప్పుడు. మై నేమ్ ఇస్ అల్టర్ గా ప్రసాద్. ఈ టైం తొందరగా అయిపోతే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? పెళ్ళైనప్పుడు. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఇద్దరు లవర్స్ లోపల మాట్లాడుకుంటున్నప్పుడు బయట కాపలా ఉంటే ఈ టైం బే అయిపోతే మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు నీ ఫ్రెండ్ ఇవిడ మన ఇద్దరం లవర్దా. హాయ్ బేబీ. హాయ్ బేబీ. కాదు బేబీ, మీ ఫ్రెండ్ ఎందుకు తొంగి తొంగి చూస్తుంది? దానికి ఎప్పుడు అదే బుద్ధి, అలా తొంగి తొంగి చూస్తుంది. నువ్వు నీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకురా, కానీ ఈ లడ్డు దాన్ని అయితే తీసుకురా. అమ్మ బాబాయ్. సరే బేబీ, సార్ నుంచి తీసుకురా. వస్తావా రావా బయటికి? ఎవరితో మాట్లాడుతున్నావా, తెలిసే మాట్లాడుతున్నావా? చక్కగా ఆన్సర్స్ ఇచ్చారు, ఎంటర్టైన్ చేశారు. మరి ఇదే జోష్ ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ రౌండ్ గేమ్ రౌండ్ లకు వెళ్ళిపోదామా? Yes, మన గేమ్ రౌండ్ ఆడుతూ పాడుతూ. ఈ రోజు మనం ఆడబోయే ఆట రన్ రాజా రన్. సో రన్ రాజా రన్ గేమ్ ఆడాలంటే నా టీం నుంచి నలుగురు, నా టీం నుంచి నలుగురు అబ్బాయిలు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. Yes. Yes, రన్ రాజా రన్ గేమ్ ఆడడానికి కార్తిక్ టీం రెడీగా ఉంది, రేణు టీం సూపర్ రెడీ. రేణు, yes, ఈ గేమ్ ఆడాలంటే ఇక్కడ కాదు ఫీల్డ్ లోకి వెళ్ళి ఆడాల్సిందే. కమ్ ఆన్ బాయ్స్, ఫీల్డ్ లోకి వచ్చేద్దాం. గేమ్ ఆడాలంటే ప్రాపర్టీస్ కావాలి, ప్లేస్ కావాలి. ఆ ప్లేస్కి వచ్చాం, ప్రాపర్టీస్ కూడా వచ్చాయి. గేమ్ ఆడాలంటే ఆ రూల్స్ మీకు తెలియాలి. ప్రతి టీంకి 4 పార్టిసిపేట్స్ ఉన్నారు కదా, ఈ గేమ్ని ఇద్దరిద్దరు చొప్పున ఆడతారనమాట. ప్రతి ఇద్దరికి 2 మినిట్స్ టైం ఇస్తాము. సో ఒక టీంకి 4 నిమిషాలు, ఇంకో టీంకి 4 నిమిషాలు టైం వస్తుంది. వీళ్ళు ఆడాల్సిన గేమ్ ఏంటంటే, ఈ టబ్ ని బ్యాక్ సైడ్ కడతాం, నడుంకి కట్టుకొని వెనక సైడ్ ఉండాలి. ఇక్కడ నుంచి వెళ్ళి పరిగెత్తుతూ వెళ్ళి అక్కడ ఒక సంపు ఉంది అనమాట, నడుముకి కట్టిన ఈ బకెట్ తో వాటర్ తీసుకుని అలానే నడుచుకుంటూ వచ్చి ఇక్కడ పిరమిడ్ షేప్ లో ఉన్న
ఈ డబ్బాల్లో నింపాలన్నమాట. ఏ టీం అయితే ఇచ్చిన 4 నిమిషాల్లో ఎక్కువ టబ్స్ లో వాటర్ ని ఫిల్ చేస్తారు వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అవుతారు, మిగిలిన వాళ్ళు రన్నర్స్ అవుతారు. ఎస్, రేణు టీమ్ అబ్బాయిలు ఆడి చూపించడానికి రెడీగా ఉన్నారు. అరే ఇప్పుడు మనం గేమ్ స్టార్ట్ చేయాలి కదా, రండి పోదాం ప్లేస్ కి. రన్ గేమ్ ఆడడానికి నా టీమ్ నుంచి ఫస్ట్ బ్యాచ్ ఇద్దరు అబ్బాయిలు రెడీగా ఉన్నారు. హియర్ వి గో, 3, 2, 1 గో. కళ్ళలో ఉన్న టార్చ్ పెట్టి, లిప్పుల్లో ఉన్న స్కాచ్ పెట్టి వచ్చింది రో క్యూటీ బ్యూటీ. హాటీగా నువ్వుంటే నోటీగా నేనుంటే నా ఊపిరిందో విజులు. నీ టప్పు జింబోటి పెంచింది నా వేటి నాలో నేనే వేసాను. రేణు టీమ్ నుంచి ఫస్ట్ ఇద్దరు పార్టిసిపేట్లు 2 మినిట్స్ గేమ్ ఆడారు. ఈ 2 మినిట్స్ టైమ్ లో ఎన్ని టబ్స్ లో వాటర్ ని ఫిల్ చేశారంటే అటు 1 అండ్ ఇటువైపు కూడా 1, టోటల్ 2 టబ్స్ ని ఫిల్ చేశారు. కంగ్రాచులేషన్. సెకండ్ బ్యాచ్ రన్ రాజా రన్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో, 3, 2, 1 గో. చిన్న వయసులో ఒంటరి బండి లాంటి సింపుల్ అయిన జీన్స్ లో ఉన్న పరువు పోయి రచ్చ, డబ్బు లేని వాళ్ళలో ఉన్న దోస్తు కూడా చీచ. ఇన్ని కష్టాలు చూపచ్చ. ఫినిష్ చేసుకున్నారు వాళ్ళు, ఎన్ని టబ్స్ ఫిల్ చేశారో చూద్దాం. 1.5, సో టోటల్ గా ముందు బ్యాచ్ వాళ్ళు 2, వీళ్ళు 1.5, టోటల్ 3.5 టబ్స్ ఫిల్ చేశారు. సో కార్తిక్ వాళ్ళ టార్గెట్ 4. సో మా వాళ్ళు 4 కాదు, 5-6 నింపుతారు. ఒక పిరమిడ్ అయినా నింపి చూపిస్తాను. అది అవదమ్మా. రన్ రాజా రన్ గేమ్ లో ఫస్ట్ పార్టిసిపేట్ చేయడానికి మా సైనిక 2 పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. రెడీ, 3, 2, 1 గో. చేస్తాడు
నెక్స్ట్ ఇద్దరు పార్టిసిపేట్ కూడా రెడీగా ఉన్నారు ఆడడానికి. త్రీ టూ వన్ గో. అరే ఒక్క నిమిషం. సెకండ్ రౌండ్ లో ఉన్న ఇద్దరు పార్టిసిపెంట్స్ 2 మినిట్స్ టైమ్ లో ఎన్ని డబ్బులు నింపారో చూద్దాం. 1, 1.5. సో మొత్తం మా ముందు బ్యాచ్ 3+1.5=4.5. యే, కంగ్రాట్స్. పండగ చేసుకో బాబాయో. రన్ రాజా రన్ గేమ్ లో మా వాళ్ళు 4.5 డబ్బులు నింపితే రేణు టీం వాళ్ళు 3.5 డబ్బులు నింపారు. చాలా కష్టపడి చాలా ఎంటర్టైన్ చేసి మా వాళ్ళు గెలిచారు కాబట్టి మా వాళ్ళు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ టీషర్ట్స్. మీరు గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, మీరందరిది ఫార్మసీ కాలేజ్ కాబట్టి హెల్త్ మీద క్వశ్చన్స్ అడుగుదాం. జ్వరం ఎందుకు వస్తుంది? నా పేరు విండుబాబన్. రేణు నుండి మేకప్ లేకుండా చూసినప్పుడు ఏంటి బ్రో అంత మాట అన్నావు? మై నేమ్ ఇస్ యామిని. జ్వరం ఎందుకు వస్తుంది? కాలేజ్ డుమ్మ కొట్టినప్పుడు. కాలేజ్ కి డుమ్మ కొట్టడానికి జ్వరం వస్తుంది ఇంట్లో? దొరబాబు నీకు జ్వరం ఎప్పుడు వస్తుంది? తెల్లారులు కష్టపడినప్పుడు. ఇప్పుడు నువ్వు ఏమన్నా? తెల్లారులు కష్టపడినప్పుడు. నా పేరు వెంకటేష్. నీకు ఎప్పుడు జ్వరం వస్తుంది? నర్స్ తో ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు జ్వరం వస్తుంది. నువ్వు సూపర్ రా. పి వాసు గణేష్. నీకు జ్వరం ఎప్పుడు వస్తుంది? రోజు ఉప్పిన మూవీ చూసినప్పుడు. ఎలాంటప్పుడు ప్రపంచానికి దూరంగా వెళ్ళాలని అనిపిస్తుంది? నా పేరు కృష్ణ. మనకి ఏదన్నా కొత్త డిసీజ్ వచ్చినప్పుడు. కరోనా లాగా రేణు అనే ఒక డిసీజ్ రావచ్చు. రేణు అనే డిసీజ్ వచ్చింది కాబట్టి వీళ్ళందరూ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నారు. మీ అందరికి ఏం పట్టింది? మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బాయ్. శ్రీదేవి. ఎలాంటి టైంలో ప్రపంచానికి దూరంగా వెళ్తే బాగుండు అనిపిస్తుంది? మా చుట్టాల అబ్బాయిని కొక్కినప్పుడు, మా ఇంట్లో దొరికిపోయినప్పుడు. అబ్బాయిలు ఎక్కడ సుఖంగా ఉండనివరా? కాలేజీల్లో, క్యాంటీన్లో, చుట్టాల్లో కూడా ఉండనివరా? మా బతుకులు నాశనం చేస్తారా? సరే, ఈమె మీ మమ్మీ, నేను మీ చుట్టాల అబ్బాయి, ఓకేనా?
బేబీ యూ క్యూట్ స్మైల్ రే, నీ స్మైల్ ని చేయితో అడ్డు పెట్టి ఆపకు. నీ స్మైల్ వల్ల ఈ ప్రపంచం వెలిగిపోతుంది. ఐ లవ్ యూ రా, లవ్ యూ. అరే ఏంట్రా నువ్వేమవుతావు రా దానికి? బాగున్నాయి తెలీదు అనకు. మళ్ళీ పంచి అది కదా ఆంటీ, ఒకసారి జరగరా? నేను జరగను ఆంటీ. నేను నేను ఏం చెప్తున్నానంటే నా కూతురు జీవితంలో నిప్పులు పోయాలనుకోవట్లేదు. ఆంటీ గారు ఏంటి చెప్పురా? ఆంటీ గారు ఆంటీ గారు అరే అంకుల్ 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 మండుతున్నట్టుంది. రంగమత్త రంగమత్త నా పేరు విన్ను. ఎలాంటి సందర్భాల్లో ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలనిపిస్తుంది? మన ఫ్రెండ్లు ఎవరితో పారిపోయేటప్పుడు, లాస్ట్ కాల్ మనం చేసినప్పుడు. అవును, అప్పుడు అమ్మో వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో వెళ్తే మనని చేస్తారు కాబట్టి పారిపోవాలనిపిస్తుంది. పెళ్ళయ్యాక సంసారాన్ని మొదలైనప్పుడు. మైసెల్ఫ్ జోహా. సో ఎలాంటి సందర్భాల్లో ఈ ప్రపంచానికి దూరంగా ఉండాలనిపిస్తుంది? సార్ వాళ్ళ అబ్బాయికి లైన్ వేస్తూ సార్కే దొరికిపోయినప్పుడు. అంటే హ్యాండ్సమ్ గా ఉంటే ఎవరన్నా పర్లేదు కదా. సాంప్రదాయ అరే ఈ అమ్మాయిల నుంచి తప్పించుకోవాలంటే మనం హ్యాండ్సమ్ గా ఉండకూడదురా. మనం కాదు మేము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఓ మై గాడ్ అని ఎప్పుడు అంటారు? మేకప్ లేకుండా రేణు చూసినప్పుడు ఓ మై గాడ్. నా పేరు రూప. సిక్స్ ప్యాక్ చూసినప్పుడు. హాయ్ మైసెల్ఫ్ హిందూ శ్రీప్రియ. ఓ మై గాడ్ అని ఎప్పుడు అంటావు? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని డాడీకి తెలిసినా ఇంట్లో ఏం అనలేనప్పుడు. నా పేరు దీపక్. ఓ మై గాడ్ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? ఫెయిల్ అయితే అనుకున్న ఎగ్జామ్ పాస్ అయినప్పుడు. కొరదనం బాలదహ, ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. మైసెల్ఫ్ సౌజన్య. సో సౌజన్య ఓ మై గాడ్ అని ఎప్పుడు అనాలనిపిస్తుంది? కార్తిక్ ని చూసినప్పుడు. ఏం ఫీల్ అయ్యో? లవ్ యు గర్ల్. రేణు ఇప్పటి వరకు సూపర్ గా మాట్లాడుకున్నాం, అద్భుతంగా ఆటలాడుకున్నాం, కానీ ఇప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తామంటూ వచ్చేస్తున్నారు. అడుగునట్ల చూప నాయన ఏం చెప్తాడు. మిషను ఇంటికాడ మర్చిపోయినా. నువ్వు ఏంది కుక్క నిన్న మంచిందంట? కుక్క నిన్న మంచిందంట? ఏంది ఏమంటన్నా? కుక్క నిన్న మంచిందంట? అన్నా నోట్ లేని మాట్లాడుకుని గట్టి చెప్పు, నాకు వినపడదు. మిషన్ ఇంటికాల మర్చిపోయినా? కుక్క కుక్క నిన్నపోతు. నువ్వైనావా కుక్క? అన్నా కాదన్నా, ఏం నోట్లో కొనుక్కోద్దు, ఏం చెప్పు నాకు. ఇప్పుడు ఏమన్నారు వాళ్ళు నాకు చెప్పు. ఏడున్నారంట? కాదన్నా నాకు చెప్పేది. నోట్లో కొనుక్కోద్దు ఏమంటా? ఏ అంతలా చెల్లించావు? ఏమంటారా? ఏమన్నారు? సరే సార్ చెప్తాను. ఏమన్నా? వాంతులు అవుతున్నాయంట ఇంటి దగ్గర. ఖర్చీపు కల్ల? ఖర్చీపు కాదు, వాంతులు వాంతులు అవుతున్నాయంట. వాంతులు రీఛార్జ్ అయిపోయిందండి ఇది. ఇంటి దగ్గర వాంతులు అవుతున్నట్టు వాంతులు. ఏ ఇన్నపాటు చూపు ఉన్నా సరిగ్గా నాకు? నోట్ నోట్లు ఎందుకు కొనుక్కుంటాను? కొనుక్కోవడంలే, గట్టిగా మాట్లాడుతున్నా కానీ నీకు వినపడంలే. ఏ ఏమంటా? వాంతులు అవుతున్నట్టు వాంతులు. బాలింత కాకలేదండి. ఏందంటన్నా? నీకు నీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. అది ఏం చెప్తానో చెప్పు. నేను చెప్తున్నా నీకు వినపడంలే. అయ్యేం ఏం ఏమంట ఏమంటా మా అన్న? వాటి వాంతిగా అవుతుందంటే అయ్యో
కడుపు వచ్చిందా? నీకే తల్లి వచ్చింది. తల్లి వచ్చింది ఏనా? ఏడో ఇంటికాడే మర్చిపోయినావు చూడు, మిషన్ ఇంటికాడే ఇంటికాడే. నీవే కూడా తీసేవనా డబ్బులు? నేను డబ్బులు ఆడి ఇప్పుడు ఇచ్చినావు. ఎవరు? మళ్ళీ ఏందన్న ఏందంట? మిషన్ ఆడే ఉందండి, ఇంటికాడ ఉందంట చూడు. ఏదన్నా? మిషన్ ఆడే ఉందండి, ఇంటికాడ ఉందంట. అట్లా జరిగింది అన్న. కానీ నేను ఎన్ని తెచ్చుకున్నావు ఇంటికాడ రాత్రి? ఏ నేనేమి చేసుకున్నాపా? నేనేమి ఏందన్నా? ఏంది? ఏ నాకేం తెలుసు, నీవు నాకు ఫోన్ ఇచ్చే నాకు వినపడదన్నా. ఏమంటున్నా? నాకేమో తేలిదప్పా. నాన్న ఇప్పుడు ఏమంటున్నారు? ఏమో తేలిద ఆ మనిషికి తేలితే నాకు కూడా లేదు, నాకు కన్నడ వచ్చేది కా. కాదు ఇప్పుడు ఏమి నేను ఆడికి పోలంట. మిషన్ ఆడే ఇంటికాడ ఉందండి. మిషన్ మిషన్ ఇంటికాడ? మా అమ్మ ఇంటికాడ ఉందండి చూడు. జరమొస్తాను మా అమ్మకి. ఏం తీసుకోవాలంట? ఏమో తేలిద. ఏమంటన్నా? లేదు కాపా నాకేం. అట్లా కాదు. మా చోటు మోటు ఎలా చేశారు? అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మీకు ఎలా అనిపించింది? వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేశారు, మనం వాళ్ళని ఎంటర్టైన్ చేసాం, మన అందరం కలిసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసాం. సో చూసారు కదా ఈ ఎపిసోడ్. రేపు ఇంతకు మించిన ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఈటీవీ ప్లస్. దిస్ ఇస్ కార్తీక్, దిస్ ఇస్ రేణు సైనింగ్ ఆఫ్. బై బై.